హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ని ఏ విధంగా డిజైన్ చేయాలని తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో మనం పెట్ సర్వీసెస్, అంటే మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి పెట్ సర్వీసెస్, సో మన గ్రూమింగ్ కానీ లేదా పెట్ హోటల్, సో అదేవిధంగా వాటిని ఎలా ట్రైన్ చేయాలి, వాటిని ఎలా మనం మెయింటైన్ చేయాలి, సో వాటిని మనం ఎలాగ అడాప్ట్ చేసుకోవాలి, సో ఒక పెంపుడు జంతువులకు సంబంధించిన వెబ్సైట్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. సో ముందుగా మీరు గూగుల్లో డిజిటల్ ఖమ్మం టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందని మా వెబ్సైట్ digitalkhammam.com. సో దీంట్లో మేము డొమైన్ మరియు హోస్టింగ్ అనేది ఇక్కడ లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే కనుక మీకు డొమైన్ మరియు హోస్టింగ్ అనేది అవసరం ఉంటుందండి. సో డొమైన్ అనేది మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ నుంచి పర్చేస్ చేసిన ప్రాబ్లం ఉండదు, కానీ హోస్టింగ్ పర్చేస్ చేయడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనేసి మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మేము రెండు సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు ఇక్కడ రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇవి రెండు కూడా ఏంటంటే మనకి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఫస్ట్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి హోస్టింగ్, అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి సైట్ గ్రౌండ్ని. మేము ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా మేము చేసే సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి సైట్ గ్రౌండ్. సో ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు అడ్వాన్స్గా వెబ్సైట్స్ని డిజైన్ చేసుకోవాలన్నా, అదేవిధంగా మల్టిపుల్ వెబ్సైట్ని ఒకటే హోస్టింగ్లో మీరు రన్ చేయాలంటే మీకు సైట్ గ్రౌండ్ అనేది చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పర్చేస్ చేయాలని కింద లింక్స్ ఇవ్వడం జరిగింది. మీరు హోస్టింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ 3,800 రూపీస్ అవుతుందండి ఒక సంవత్సరానికి వచ్చేసి, అంటే ఆల్మోస్ట్ మీకు 300 నుంచి 400 రూపాయలు అవుతుంది. అదే సైట్ గ్రౌండ్ చూసుకుంటే మీకు నెలకి 500 రూపాయల వరకు అవుతుంది యావరేజ్గా. సో మీకు ఆఫర్స్ అనేవి ఏవి ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలన్నా సరే మా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, సో ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మేము ఆల్రెడీ హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేస్ చేయడం జరిగింది. సో మా డొమైన్ నేమ్ వచ్చేసి sandeep360tech.xyz. ఇది మా డెమో వెబ్సైట్ అండి, అంటే వెబ్సైట్స్ ఏ విధంగా డిజైన్ చేయాలని మనం ఈ వెబ్సైట్ ద్వారా మీకు చూపిస్తున్నాను. సో వన్స్ మీరు ఇలాగా వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఒకవేళ మీకు వర్డ్ప్రెస్ అంటే ఏంటి, వర్డ్ప్రెస్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేసినట్టయితే కనుక స్టార్టింగ్ వీడియోస్, దాంట్లో మేము క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వన్స్ మీరు ఇలాగ వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి లాగిన్ యాక్సెస్ అనేది ఉంటుందండి, అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మనం వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవ్వాలి. సో దీ ఇక్కడ మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేది వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అండి, అంటే దీంట్లో మనం ఏ విధంగా వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలి, సో అవన్నీ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. దీంట్లో ఉండే ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయని తెలుసుకోవాలి. మా ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేసినట్టయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు ఈ వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, మీరు సెట్టింగ్స్లో పర్మాలింక్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలండి. సెట్టింగ్స్లో పర్మాలింక్స్, ఈ పర్మాలింక్స్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు డిఫాల్ట్గా పోస్ట్ నేమ్ అని ఉంటే ఇలాగే ఉంచండి, ఒకవేళ పోస్ట్ నేమ్ అనేది లేకపోతే కనుక మీరు మళ్ళీ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి కింద మీకు లాస్ట్లో సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఆప్షన్ అనేది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోగానే మన సెకండ్ స్టెప్ అండి, డాష్ బోర్డ్లో అపీరియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అపీరియన్స్లో మీరు థీమ్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక డీఫాల్ట్గా మీకు 2019 అనే థీమ్ అనేది సేవ్ చేయడం జరిగిందండి. సో మీరు 2019 కానీ మనం యూజ్ చేయాల్సిన థీమ్ ఆస్ట్రా, కాబట్టి మనం దాన్ని యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీకు యాడ్ న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఆస్ట్రా థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి సెర్చ్ థీమ్స్ అనే ఆప్షన్లో మీరు ASTRA అని టైప్ చేయండి. ఆస్ట్రా అని టైప్ చేయగా మనకి ఇక్కడ కనిపిస్తుంది బిల్డ్ యువర్ డ్రీమ్ అని పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇది మన పర్టికులర్ థీమ్ అనమాట, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాక్టివేట్ చేయమని అడుగుతుంది, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్రీవియస్ వెబ్సైట్ ఈ విధంగా ఉంది కానీ మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాము. సో థీమ్ అనేది చేంజ్ చేసాం కాబట్టి మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి కొంచెం లుక్ అనేది చేంజ్ అయింది, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే మనం ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో పెట్టలేదు. సో సెకండ్ స్టెప్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ స్టెప్. సో అపీరియన్స్ కింద మీరు కిందకు వస్తే ఇక్కడ మనకి ప్లగ్ఇన్ సింబల్ కనిపిస్తుందండి. ఈ ప్లగ్ఇన్స్ ఆప్షన్లో మీరు యాడ్ న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ సెర్చ్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీరు మళ్ళీ ASTRA అని టైప్ చేయండి, ఆస్ట్రా. సో ఆస్ట్రా అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ప్లగ్ఇన్ ఫస్ట్ కనిపిస్తుందని, ఆస్ట్రా స్టార్టర్ సైట్స్ అనేసి. సో ఈ ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన యాక్టివేట్ అని అడుగుతుంది, యాక్టివేట్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఆస్ట్రా థీమ్ మరియు ఆస్ట్రా ప్లగ్ఇన్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయని, మన వెబ్సైట్ తొందరగా లోడ్ అవ్వడం కూడా ఇవి రెండు బాగా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా మన వెబ్సైట్ని చాలా తక్కువ టైంలో ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండా మనం డిజైన్ చేసుకోవడానికి ఇవి రెండు కూడా బాగా మనకి
సహాయపడతాయన్నమాట. సో వన్స్ మీరు 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తారు కదండి, ఇప్పుడు మనం 4th స్టెప్ వచ్చేసి అగైన్ మళ్ళీ అపీరియన్స్లో మీకు యాస్ట్రా స్టార్టర్ సైట్స్ అనే ఆప్షన్ కూడా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దీనిలో నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అండి, అంటే మనం వెబ్సైట్ని చాలా ఫాస్ట్గా డిజైన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి మనం మీకు ఇది చూపిస్తున్నాను. అంటే మీ డిజైన్ స్కిల్స్ ఇవన్నీ లేకపోయినా సరే చాలా తక్కువ టైంలో మీరు వెబ్సైట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నైతే కనుక మనకి ఇక్కడ ఫ్రీగా మనం వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఫ్రీ అయిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి పెయిడ్ టెంప్లెట్స్ ఉన్నాయండి, ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి. సో మనకి ఫ్రీ టెంప్లెట్సే మనకి సరిపోతాయన్నమాట. సో వన్స్ ఫ్రీ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక సో మీకు ఫస్ట్ కనిపిస్తుందండి పెట్ సర్వీసెస్. సో ఇది ఒక టెంప్లెట్ ఉంది మీకు. అదేవిధంగా ఇది కాకుండా ఇంకో పెట్ ఆప్షన్ కూడా ఉంది, అదే పెట్ బోర్డింగ్ అని ఇక్కడ ఉంది చూసారా. ఇవి రెండు కూడా మీకు పెట్ రిలేటెడ్గా సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయాలి అనుకుంటే కనుక ఈ రెండు టెంప్లెట్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. వన్స్ ఈ టెంప్లెట్ ప్రివ్యూ ఎలా ఉంది చూడాలనుకుంటే ఇక్కడ మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదండి, ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సో ఈ టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి, అంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక డాగ్ చూపిస్తూ అదేవిధంగా మనకి ఏవేవి ఉన్నాయి, మన మీ పెట్ సర్వీస్ ఆపరేషన్ అనేది ఎక్కడ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ రివ్యూస్, కస్టమర్ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ నెట్వర్క్ లింక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఎటువంటి పెట్ కావాలి, ఏ విధంగా కావాలి, పెట్ సెట్టింగ్ అంటే పెట్ మైండింగ్, పెట్ ట్రైనింగ్, గ్రూమింగ్ గ్రూమింగ్ అంటే కనుక దాని లుక్ ఏ విధంగా ఉండాలి, అంటే హెయిర్ కటింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి కానీ గ్రూమింగ్ రిలేటెడ్గా మనం ఏమైనా కావాలన్నా వీళ్ళు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం ఒక పెట్ సర్వీసెస్ వెబ్సైట్ డిజైన్ చేసుకుంటే మనం ఈ టెంప్లెట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనకి ఈ టెంప్లెట్ నచ్చలేదు మీకు, సో అగైన్ మనకి ఇంకో ఆప్షన్ ఉందండి, ఇక్కడ ఇంకో టెంప్లెట్ ఉంది, అగైన్ మళ్ళీ మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ పెట్ బోర్డింగ్ అనే టెంప్లెట్, సో మనకి ఈ టెంప్లెట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది చూస్తే కూడా ఇది కూడా చాలా ప్రీమియం లుక్ ఉందండి, మంచిగా వీ లవ్ దెమ్ యాజ్ యూ డూ అనేసి, అంటే మనం ఏ విధంగా మన పెంపుడు జంతువులను ప్రేమిస్తామో అలాగే వాటిని మేము కూడా అదే విధంగా చూసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ మనకి క్లియర్ చూస్తారు, దీంట్లో కొంచెం మనకి క్లియర్గా సర్వీసెస్ చూపించడం జరిగింది. సో డాగ్ వాకింగ్ ఎలా నడవాలి అనేది చూపిస్తారు, అదేవిధంగా గ్రూమింగ్ దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలాగ డ్రెస్సింగ్ చేయాలి, ఎలాగ స్నానం చేయించాలి, గోర్లు పెరగకుండా ఎలా చూసుకోవాలి, ఇలా గ్రూమింగ్ రిలేటెడ్గా. అదేవిధంగా ఓవర్ నైట్ విజిట్, మనకి ఎప్పుడన్నా నైట్ ప్రాబ్లం వచ్చిందా కానీ వెంటనే వచ్చి వాళ్ళు విజిట్ చేయడే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పెట్ సెట్టింగ్, సో మనం కూర్చోనగానే కూర్చోమండం. అదేవిధంగా వెకేషన్ కేర్, సో బయటికి వెళ్తున్నాం మనం ట్రావెలింగ్కి వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీ అంతా, సో వాటిని మనం చూసుకోవడానికి ఎవరు ఉండరు. అలాగ మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేయడానికి ఇలా మనం ఈ వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నాం. సో ఈ టెంప్లెట్ అనేది కొంచెం బెటర్గా ఉందండి ఇందాకతో కంపేర్ చేసుకుంటే. సో ఇది బాగుంది అని మీకు అనిపిస్తే కనుక మీరేం చేయాలంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్ సైట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇంపోర్ట్ సైట్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఇక్కడ మనకి డిలీట్ ప్రీవియస్ ఇంపోర్ట్ సైట్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ దాంట్లో అన్నెసరీ డేటా ఉంటే ఆ డేటా అంతా కూడా డిలీట్ అయిపోయి ప్రజెంట్ ఈ టెంప్లెట్లో ఉన్న డేటా అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ అనేది రన్ అవుతుందండి. సో మీరు కనుక సందీప్ 3Stech యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ ఛానల్ ద్వారా మన తెలుగు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన ఇంటి దగ్గర ఉండి మనీ ఎలాగ ఎర్న్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, సో ఇటువంటి జెన్యూన్ టాపిక్స్ అండి, అంటే మనకి రిఫరింగ్ యాప్స్ కానీ ఇలాంటివి కాకుండా కేవలం జెన్యూన్గా మనం మనీ ఎర్న్ చేసుకోవడం, ఆన్లైన్లో కూడా మనం చాలా మంచిగా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనే వాటి గురించి మేము వీడియోస్ చూపిస్తున్నామండి. సో ప్రజెంట్ అయితే మేము వెబ్సైట్ డిజైనింగ్ టాపిక్స్ మీద వెళ్తున్నాము. ఒకవేళ మీరు వెబ్సైట్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే కనుక మా వీడియోస్ మీరు చెక్ చేసినట్లయితే మీకు చాలా వెబ్సైట్స్ అనేవి మేము డిజైన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయడం ద్వారా మీకు కావాల్సిన సపోర్ట్ అనేది మేము ఇస్తాము. సో మన టెంప్లెట్ అంతా కూడా డౌన్లోడ్ అయిపోయిందని ఇక్కడ మనం చూస్తే వ్యూ సైట్ అనే ఆప్షన్ కదా, మీరు వ్యూ సైట్ మీద క్లిక్ చేయగానే మన ప్రజెంట్ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. సో చూసారు కదండి, కేవలం ఒక థీమ్, అదేవిధంగా ఒక ప్లగ్ఇన్, ఒక టెంప్లెట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం ఒక 10 to 15 minutes మన బ్యూటిఫుల్ వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కానీ ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అవ్వచ్చు, అదేవిధంగా మనకు నచ్చిన లోగో ఏదైనా ఉంటే లోగో చేంజ్ చేసుకోవడం, మనకు నచ్చిన ఇమేజెస్ ఉంటే కనుక ఇమేజెస్ చేంజ్ చేసుకోవడం, ఇలా ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఇవి ఏ ఎడిట్ ఎలా చేసుకోవాలి అనేది నేను వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు పర్టికులర్గా ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా మనం ఎడిట్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా సందీప్ 3Stech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.